దసరా మరియు వివాహ శుభ సందర్భాలకు వైభవ్ జ్యువెలర్స్ లో నెక్ వేర్ మేళా. సరికొత్త మరియు విభిన్న డిజైన్ల గోల్డ్ అండ్ డైమండ్ నెక్ వేర్ జ్యువెలరీపై పొందండి గ్రాముకు 77 రూపాయలు తగ్గింపు అక్టోబర్ 8 వరకు. వైభవ్ జ్యువెలర్స్ కోస్తా ఆంధ్ర అంతటా మరియు హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు కల్పించిన రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవటమేంటని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. మోదీ రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ యువమోర్చా విజయనగరంలో కథం తొక్కింది. పార్టీ నేతలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన బీజేపీ నేతలు ఈబీసీలకు 10% రిజర్వేషన్లు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. భవిరెడ్డి శివప్రసాద్ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన కార్యక్రమంలో కూసుమంచి సుబ్బారావు, సత్య అచ్చిరెడ్డి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు అందరికంటే చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది. దానిని దృష్టిలో పెట్టుకొని అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కూడా విద్యలో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ వాళ్ళు కూడా రాణించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 6 నెలల క్రితం రాజ్యాంగాన్ని సవరించి పేద అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే సంవత్సరానికి 8 లక్షల లోపు ఆదాయం, 5 ఎకరాల లోపు భూమి, 1000 గజాల లోపు ఇల్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి అర్హులే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ కల్పించడంలో భారతదేశం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఇది ఎవరికి సంబంధం లేకుండా